Hi friends, welcome to our channel. Nenu mee Susila. Ee roju nenu a beautiful dress cutting and stitching and chupistanani chaala easy ga cut cheskovachu. Idi kuda nenu waist cloth tho kutukunna frock ani idi chaala baaguntundi. Ee vidhanga manam normal ga tailoring chese valla illallo andaru illallo ee vidhanga waist cloth tho untundi kada blouses stitch chesin tarvata migilina cloths ee cloth waist ga padeyakunda ee vidhanga nenu beautiful frock athe design cheskunnanu. అది ఏ విధంగా కట్ చేసుకో స్టిచ్ చేసుకో చూపిస్తానండి. ఇక్కడ అయితే నేను లైనింగ్ తీసుకున్నానండి, 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఈ ఫ్రాక్ అనేది 5 ఇయర్స్ బేబీ కోసం కుడుతున్నాను. ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను చూడండి, 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. బాడీ పార్ట్ వచ్చి 10 ఇంచెస్ సరిపోతుంది. మనం షోల్డర్ జాయింట్కి అలాగే కింద వైపు జాయింట్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11 ఇంచెస్ అనేది నేను ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. తర్వాత నెక్ అయితే 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను చూడండి. ఇక 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుని షోల్డర్ వచ్చి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే పెట్టుకోవట్లేదండి. ఈ విధంగా 3 ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకుని 4½ అనేది ఆర్మ్ డౌన్ అయితే ఈ విధంగా 4½ తీసేసుకుని జస్ట్ 1 ఇంచ్ ఈ విధంగా రౌండ్ చేసేసుకున్నానండి. తర్వాత చెస్ట్ వచ్చి 5.5 తీసుకున్నాను, వేస్ట్ కూడా 5.5 అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకుని కలిపేసుకున్నాను. తర్వాత నెక్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ కూడా నేను 3 ఇంచెస్ తీసేసుకుని రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసుకుంటున్నానండి. తర్వాత నేను బ్యాక్ సైడ్ అయితే హుక్స్ అయితే కుట్టుకుంటాను, దానికోసం నేను రౌండ్ నెక్ అయితే మొత్తం డ్రా చేసేసుకుని కట్ చేసుకుంటున్నాను. వితౌట్ హ్యాండ్స్ పెడుతున్నానండి, స్లీవ్లెస్ అయితే తీసుకుంటాను. దానికోసం నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే పెట్టట్లేదు. ఫ్రాక్కి చిన్నపిల్లలకి స్లీవ్లెస్ అయితే చాలా బాగుంటుంది కదా, అందుకోసం అని నేను స్లీవ్లెస్ కుడుతున్నాను ఈ ఫ్రాక్ అనేది. ఈ విధంగా చూడండి, మనం ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, తర్వాత కింది పార్ట్ అయితే ఉంటుంది కదా, దాన్ని క్లాత్ని నేను ఈ విధంగా పెట్టేసుకుని కట్ చేసేస్తున్నాను చూడండి. క్లాత్ కాస్త తక్కువగా ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ నేను ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఒక ఏ లైన్ డ్రెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే ఆ విధంగా కట్ చేస్తున్నాను. లేదు మీ దగ్గర క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక మీరు అంబ్రెల్లా ఫ్రాక్ అంబ్రెల్లా టాప్ ఏ విధంగా కట్ చేస్తారో ఆ విధంగా కట్ చేసేసుకుంటే మీకు ఇంకా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. ప్లేయర్ వర్క్స్ ఉందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసేస్తాను చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ జాయింట్ ఉంది కదా, దాన్ని కూడా ఈ విధంగా కట్ చేస్తాను. మీరు ఈ విధంగా వేస్ట్ క్లాత్తో కుట్టుకుంటే మీకు అంతగా నచ్చకపోతే కనుక మీరు ఒక 4-5 కలర్స్ తీసుకుని ఆ కలర్స్తో మీరు ఈ విధంగా మల్టీ కలర్ ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రాక్ అనేది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అయితే తీసేసుకుంటాం. నేను ఇక్కడ పైన బాడీ పార్ట్కి వచ్చి నేవీ బ్లూ కలర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా బాడీ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేనైతే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని మనం కుట్టుకుందాము. ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కుట్టుకుందామండి, తర్వాత ప్రిల్స్ క్లాత్తో ఏ విధంగా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఈ విధంగా కింది వైపు రైట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది కదా, మనం బాడీ పట్టుకం కోసం కుట్టుకున్న కట్ చేసుకున్న క్లాత్ అవుతుంది కదా, ఆ క్లాత్ పెట్టేసుకుని దానిపైన మనం లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఈ విధంగా నెక్ అయితే కుట్టుకోవాలండి. షోల్డర్ అయితే కుట్టుకోకండి. నేను ఈ విధంగా చూపించాను, కాకపోతే నాకు పైపింగ్ పెడితే బాగుంటుంది అనిపించి తర్వాత కుట్టుకోలేదు. నేను పైపింగ్ అయితే పెట్టుకున్నాను, వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది అది ఏ విధంగా అనేసి. ఈ విధంగా నెక్ మాత్రం కుట్టుకోవాలండి, బ్యాక్ ఫ్రంట్ కూడా నెక్ అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం చిన్న చిన్న కట్స్ అనే కట్ చేసుకోవాలి సిజర్తో. అక్కడ రౌండ్ అయితే ఉంది కదా, ఆ రౌండ్ మనకు పర్ఫెక్ట్గా తిరగడం కోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక నేను కట్ చేస్తున్నాను చూడండి వీడియోలో. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకొని ఈ విధంగా లైనింగ్ లోపలికి తిరిగేసేసుకొని మెయిన్ క్లాత్ పైన ఒక స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా నెక్ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మొత్తం లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలండి, మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా అటాచ్ చేశాను కదా, ఈ విధంగా 2 పీసెస్ కూడా ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనము షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఈ విధంగా షోల్డర్ కూడా జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత మన ఇప్పుడైతే ఆర్మ్ ఇదంతా ఉంది కదండి, హ్యాండ్స్ పెట్టుకున్నాను, నేను స్లీవ్లెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ అయితే మనం పైపింగ్ అయితే రెడీ చేసుకుందాము. నేను ఇక్కడ పింక్ కలర్ క్లాత్ తీసేసుకుని క్రాస్ పీస్ తీసుకున్నానండి. ఒక సైడ్ ఫోల్డ్ చేసి
కుట్టేసుకున్నాను, మడుచుకొని కుట్టుకున్నాను. దీన్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టేసుకొని ఫ్రాక్ రైట్ సైడ్ అయితే పెట్టి కుట్టుకుని దీనికి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని లోపల సైడ్కి మడిచి కుట్టుకుంటే మనకు పైపింగ్ రెడీ అయిపోతుంది. అందరికీ తెలుసు కదా పైపింగ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది. ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనం పైపింగ్ అనేది పెట్టేసుకోవాలి. పైపింగ్ పెట్టుకున్న తర్వాత మనం ఒక సైడ్ మాత్రం సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలండి. మనం వన్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, ఆ వన్ ఇంచ్ క్లాత్ ఒకవైపు సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే చేసుకోవాలండి, ఇంకో వైపు అయితే చేయకూడదు, ఒకవైపు మాత్రమే చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే పైపింగ్ పెట్టేసుకుని ఈ విధంగా ఒకవైపు అయితే సైడ్ జాయింట్ కూడా చేసేసుకున్నాను. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. ఈ విధంగా మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాడీ పార్ట్ని అయితే మనం పక్కన పెట్టేసేసుకుని తర్వాత ప్రిల్స్ పార్ట్ అయితే ఉంది కదా, దాన్ని మనం రెడీ చేసుకుందాము. ఈ విధంగా నేను లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ లైన్ తీసేసుకుని ఒక సైడ్ మనం కుట్టేసుకోవాలి. జాయిన్ చేసుకున్నామంటే సరిపోతుంది, ఒక సైడ్ మాత్రమే జాయిన్ చేసుకోవాలి, ఇంకో సైడ్ అలా ఓపెన్ ఉండాలి. తర్వాత ఈ విధంగా వేస్ట్ క్లాత్స్ అయితే మిగిలిన క్లాత్స్ అయితే ఉంది కదా, ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అది మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్కి ఏ క్లాత్ అయితే తీసుకున్నానో ఆ క్లాత్తోనే తీసుకుంటున్నాను. ఫస్ట్ ప్లేయర్ వచ్చి అదే క్లాత్ అయితే పెడితే కనుక మనకు లుక్ కొంచెం చూడడానికి నీట్గా ఇంకా కొంచెం ఎలిగెంట్గా ఉంటుందని చెప్పి నేను అదే తీసుకున్నాను. తర్వాత వేరే క్లాత్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పీసెస్ అయితే లెంత్ వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నానండి, వెడల్పు వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా చూడండి, టూ సైడ్స్గా మనం 5 ఇంచెస్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్కేల్తో మార్క్ చేసేసుకుని మనం ఆ పీసెస్ని సేమ్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకు ఫ్రాక్ అనేది నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా బాగా వస్తుందండి. ఈ విధంగా 15 ఇంచెస్ వెడల్పు, 15 ఇంచెస్ లెంత్ అండి, 15 ఇంచెస్ లెంత్, 5 ఇంచెస్ వెడల్పు పెట్టేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ అయితే మొత్తం కూడా జార్జెట్ క్లాత్ అండి. మొత్తం బ్లౌజెస్కి కుట్టిన తర్వాత మిగులుతుంది కదా చిన్న చిన్న పీసెస్ అనేది, దాంతో కుట్టాను. మీరు కావాలనుకుంటే కలర్స్ ఒక 4-5 కలర్స్ క్లాత్ సపరేట్గా తీసేసుకుని దాంతో కుట్టుకున్నారంటే మీకు ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది. షిఫాన్ క్లాత్ అయితే ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంది షిఫాన్ క్లాత్లో. ఈ విధంగా చూడండి, మనకు ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఫస్ట్ మన నేను తీసుకున్న ఫ్రాక్ అయితే ఈ బ్లూ కలర్ వచ్చి 3 పీసెస్ తీసుకున్నాను. పై వైపున వచ్చి 3 పీసెస్ అయితే సరిపోతుంది నాకు, దానివల్ల 3 పీసెస్ తీసుకున్నాను. ఇదే విధంగా ఇంకా కలర్స్ అయితే మొత్తం కలర్స్ కూడా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని చూడండి. మనకు ఏ కలర్ కావాలనుకుంటే అన్ని కలర్స్ కూడా ఈ విధంగా మొత్తం ఒకే లెంత్ వెడల్పుతో పెట్టేసుకునే పీసెస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మన బాడీ ప్రిల్స్ పార్ట్ ఈ విధంగా ఒక సైడ్ కుట్టుకోవాలని చెప్పాను కదా, చూడండి ఈ విధంగా నేను ఒక సైడ్ అయితే కుట్టుకున్న తర్వాత ఈ పీసెస్ని జాయిన్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే 3 పీసెస్ జాయిన్ చేసుకున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కలర్ తీసుకుని ఈ విధంగా 3 పీసెస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిల్స్ లాగా కుట్టుకున్నానండి. ఇది అయితే మనకు నార్మల్ స్టిచ్ కోసం 2.5 లేదా 2 ఇంచెస్ దగ్గర మనం మార్క్ అది థ్రెడ్ ఇది ఉంటుంది కదా అడ్జస్టబుల్ బటన్ని చేసుకుంటాం కదా. మనకు లూజ్ టైల్ కావాలి అనుకుంటే, లూజ్ స్టిచ్ కావాలనుకుంటే 5 ఇంచెస్ దగ్గర పెట్టేసుకుని మీరు కుట్టేసుకున్నారంటే ఈ విధంగా ఆటోమేటిక్గా ప్రిల్స్ లాగా వచ్చేస్తుందండి. ఈ విధంగా నేను ప్రిల్స్ లాగా కుట్టేసుకున్నాను. జస్ట్ కుట్టుకుంటేనే మనకు ఈ విధంగా ప్రిల్స్ లాగా వచ్చేస్తుంది, మనం ప్రిల్స్ లాగా విధంగా చేయాల్సిన పని అయితే లేదు. తర్వాత మనకు ఇంకా కొద్దిగా అడ్జస్టబుల్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఒక థ్రెడ్ అయితే ఉంది కదా, ఈ థ్రెడ్ని ఈ విధంగా ఒకవైపు ఇంకా పెట్టేసుకుని ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా జరుపుకున్నామంటే మనకు ప్రిల్స్ లాగా ఇంకా కూడా నీట్గా ప్రిల్స్ లాగా వచ్చేస్తుంది, అడ్జస్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనము చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనకు ఎంత మనకు ఆ ప్రిల్స్ ఒక లైనింగ్ అయితే ఎంతైతే ఉందో అంత అడ్జస్ట్ అయ్యే విధంగా ఈ విధంగా ప్రిల్స్ లాగా పెట్టేసుకుని క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకోవాలి. టూ సైడ్స్ కూడా కుట్టుకోవాలండి, ఈ విధంగా ప్రిల్స్ లాగా కుట్టేసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ నేను 3 తీసుకున్నాను కదా, తర్వాత పీసెస్ అయితే 4 తీసుకున్నాను. తర్వాత స్టెప్ ఈ విధంగా 4 తీసేసుకుని దానికి కలర్స్ తీసుకున్నానండి. మనకు కలర్ కలర్గా తీసుకుని ఈ విధంగా దీన్ని కూడా ఒకవైపు కుట్టేసుకున్నామంటే అది ఆటోమేటిక్గా మనకు ప్రిల్స్ లాగా వచ్చేస్తుంది కదా. ఈ విధంగా ప్రిల్స్ లాగా వచ్చిందని ఇంకా కొద్దిగా మనకు ఎక్కువ
ఫ్రిల్స్ లాగా రావాలి అని ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ ఈ విధంగా కుట్టుకోవాలండి. ఫస్ట్ 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6, ఇలా మీకు ఎన్ని స్టెప్స్ కావాలనుకుంటే అన్ని స్టెప్స్, అంటే మన లెంగ్త్ ఫ్రాక్ లెంగ్త్ని బట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రాక్ లెంగ్త్ వచ్చి 30 ఇంచెస్, మనకు 10 ఇంచెస్ వచ్చి బాడీ పార్ట్ వస్తుంది. తర్వాత ఇది 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అటు సైడ్ ఇటు సైడ్ కచ్చుకుపోను, మనకు 4 ఇంచెస్ వస్తుందండి. ఫర్ స్టెప్ వచ్చి 4 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా 4 స్టెప్స్ తీసుకున్నామంటే మనకు ఫ్రాక్ సరిపోతుంది. 4 లేదా 5 తీసుకుంటే కూడా మనకు ఫ్రాక్ లెంత్ అయితే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను, 5 స్టెప్స్ లాగా తీసుకున్నాను. 5 స్టెప్స్ తీసుకున్నామంటే 20 వస్తుంది కదా, 20 బాడీ పార్ట్ వచ్చి 10, మొత్తం కూడా 30, లెంత్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా నేను తీసుకున్నాను. ఈ విధంగా చూడండి మొత్తం కూడా. తర్వాత కూడా మనకు ఆపోజిట్ పైన తీసుకున్న కలర్స్ కాకుండా దానికి ఆపోజిట్గా ఉండే కలర్స్ లాగా ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా మొత్తం కూడా పెట్టుకొని కుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ అంతే కానీ ఫ్రాక్ కుట్టుకోవడం అయితే ఈజీ, కాకపోతే టైం తీసుకుంటుంది. ఈ విధంగా మొత్తం స్టెప్ బై స్టెప్ 5 స్టెప్స్ కూడా మొత్తం కుట్టేసుకోవాలండి. ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని కుట్టుకుని దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఫ్రాక్ కూడా ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోవాలండి. నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ చూడండి నేను మొత్తం కూడా కుట్టేసుకున్నాను, ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా ఈ విధంగా 5 స్టెప్స్ కూడా మొత్తం కుట్టేసుకున్నాను. కింది వైపు అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకుని జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. లైనింగ్ కూడా అదేవిధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత మనకు ఫ్రిల్స్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకుందాము. నేను బ్యాక్ థ్రెడ్స్ కూడా పెట్టుకున్నానండి. ఈ విధంగా బ్యాక్ థ్రెడ్స్ పెట్టేసుకుని ఈ విధంగా మనకు స్కర్ట్ పార్ట్ రైట్ సైడ్ పెట్టుకొని బాడీ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టేసుకుని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలండి. సపరేట్గా చేసుకోవాలి, లైనింగ్ సపరేట్గా, అలాగే ఈ ఫ్రాక్ ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం కదా క్లాత్, ఆ క్లాత్ సపరేట్గా మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రాక్ అనేది. వేస్ట్ క్లాత్తో ఈ విధంగా మల్టిపుల్ ఫ్రాక్ అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ పార్ట్ అయితే కొంచెం ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి నేను ఇక్కడ కొద్దిగా ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా ఒక సైడ్ మాత్రం, రైట్ సైడ్ మాత్రం ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే చేస్తాం అనుకుంటున్నానండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నేను ఓనీ అనేది వేసుకుంటున్నానండి, దాని వల్ల ఓనీ అనేది డిజైన్ చేసి పెట్టాను, దాన్ని కూడా దాన్ని వేస్తాను. దాని అందుకోసం నేను రైట్ సైడ్ మాత్రమే చిన్నదిగా ఎంబ్రాయిడరీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఈ విధంగా డిజైన్ చేశాను. తర్వాత మొత్తం ఎంబ్రాయిడరీ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఇక్కడ చూడండి నేనైతే ఎంబ్రాయిడరీ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఎంబ్రాయిడరీ కూడా చేసేసానండి. చిన్నదిగా ఈ విధంగా బటన్ హోల్ స్టిచ్ అయితే 3 ఫ్లవర్స్ పెట్టేసుకుని కొద్దిగా అక్కడక్కడ ఫ్రెంచ్ నాట్స్ అయితే వేసేసాను. ఈ విధంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేసాను. ఇప్పుడైతే మనకు ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ మాత్రమే వేసాను, మొత్తం బాడీ పార్ట్కి అయితే వేయలేదు. ఎక్కువ మొత్తం వేసేసామంటే అంత లుక్ అంత బాగుండదేమో అని చెప్పి నేను ఒక 3 ఫ్లవర్స్ మాత్రమే వేసాను. తర్వాత ఇక్కడ నేను ఓనీ అనేది ఈ విధంగా కుట్టుకొని పెట్టుకున్నానండి. ఇది కూడా వేస్ట్ క్లాత్ కుట్టుకున్నది, సారీ బ్లౌజ్ కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఈ విధంగా ఓనీ అయితే కుట్టుకున్నాను. ఈ ఓనీ క్లాత్ని కూడా ఈ విధంగా అయితే ఓనీ అనేది ఈ విధంగా పెట్టేసాను చూడండి. ఫ్రాక్కి పిన్ పెట్టేసాను. పిన్ పెట్టుకున్న తర్వాత నేను హిప్ బెల్ట్ కూడా చేసుకున్నానండి. ఈ ఫ్రాక్కే స్పెషల్గా ఈ ఫ్రాక్ కోసమే హిప్ బెల్ట్ కూడా చేశాను. దీన్ని కూడా నేను వేస్ట్ క్లాత్స్, అలాగే మనం బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటాను కదా నేను, దానికోసం వస్తుంది కదా బార్డర్ అనేది, ఆ కట్ వర్క్ బార్డర్తో ఈ విధంగా హిప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఫ్రాక్ అయితే డిజైన్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం కూడా వేస్ట్ మెటీరియల్, మనం పడేసే మనకు యూజ్ అవ్వదు, మనం పడేస్తాము అనుకున్న ఆ క్లాత్తో ఈ విధంగా బ్యూటిఫుల్గా ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి. ఇక్కడ నాకు లైనింగ్కి మాత్రమే కాస్ట్ పడింది కానీ మిగతా దేని కూడా నేను కొనలేదు. మొత్తం కూడా
నా దగ్గర ఉన్న వేస్ట్గా పడేస్తాము అనుకున్న వాటితో ఈ విధంగా రీసైక్లింగ్ చేసి ఈ డ్రెస్ అయితే చేశానండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు అండి. ఈ విధంగా వేస్ట్గా క్లాత్స్ పడేయకుండా ఈ విధంగా చేసుకున్నామంటే మనకు చాలా బాగా ఉంటుంది. మన ఇంట్లో చిన్నపిల్లలకి వేసామంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఐ లవ్ యూ, బాయ్.